ప్రధాని నరేంద్ర మోడీ గుంటూరు పర్యటనను రద్దు చేసుకోవాలని, అతనికి ఆంధ్రప్రదేశ్కు రావడానికి అర్హత లేదంటూ గో బ్యాక్ మోడీ అనే నినాదాలతో ఆదివారం బాపట్ల పట్టణంలో వేగేశన ఫౌండేషన్ అధినేత వేగేశన నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ రోడ్ షో నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఆంధ్రప్రదేశ్కు ఎంతో ద్రోహం చేసిన నరేంద్ర మోడీ గుంటూరు పర్యటనను రద్దు చేసుకోవాలంటూ వేగేశన ఫౌండేషన్ అధినేత వేగేశన నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో ఆదివారం బాపట్ల పట్టణంలోని చీలరోడ్డు సెంటర్ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు మోదీ గో బ్యాక్ అనే నినాదాలతో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేగేశన నరేంద్ర వర్మ మాట్లాడుతూ, తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రధాని మోదీ ఆంధ్ర ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా సిగ్గు లేకుండా మన రాష్ట్రంలో పర్యటించడం సరికాదని అన్నారు. కేంద్రం ప్రజల్ని మోసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం అలుపెరగని కృషి చేస్తూ ప్రతి ఇంట్లో ఒక పెద్ద కొడుకులా మన రాష్ట్ర అభివృద్ధి కొరకు శ్రమిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో అందరూ కలిసి ఏకమై చంద్రబాబుని మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. తెలుగుదేశం పార్టీ అధినేత కష్టము ఈక్వల్ టు చంద్రబాబు అనే మాట నిలబెట్టుకునే ఒక అపురూపం. అందరికీ మంచి చెడు నేర్పి ప్రతి ఇంటికి పెద్ద కొడుకులాగా నేనున్నానంటూ రాబోయే కాలంలో మళ్ళీ మళ్ళీ మన సీఎంఏ రావాలని మన ప్రజలందరూ కోరుకునే మన అన్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, మన రాష్ట్ర సీఎం, మన తెలుగు జాతికి గర్వకారణమైన వ్యక్తుల్లో ఒకరైన మన చంద్రన్న రేపు ఢిల్లీలో జరిగే ధర్మ పోరాట దృష్టికి ఆయన రావడం, ఆయన అక్కడ ఉండి ఆ పనులు చేయటం అనేది ఆ పోరాట పట్టిన ఆ పోరాట దేశ మనందరికీ మేలు కలిగే విధంగా ఉంటుందని మనసారా కోరుకుంటూ, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారని మాట తప్పిన మోడీ మన తెలుగు జాతి అన్నిటికీ కూడా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర విభజన సమయంలో 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు మాట 10 ఏళ్ళు హోదా ఇస్తామని మాట ఇచ్చారు. 2014లో తిరుపతి వెంకన్న స్వామి సాక్షిగా ప్రత్యేక హోదా గురించి ప్రజా సదస్సులో మీటింగులో మాటిచ్చారు. రాష్ట్రంలో నిధులు విడుదల కాకపోయినా, బడ్జెట్ లోటున్నా, అటు అభివృద్ధి ఇటు సంక్షేమం రెండు కళ్ళుగా మన చంద్రన్న పాటుపడే విధానం మనందరికీ తెలుసు. ఎన్నో పోరాట దేశంతో ఎన్నో దేశాలు చేస్తున్నారు. తెలుగు గడ్డ మీద పుట్టిన ప్రతి పౌరుడు మన తెలుగు జాతి గౌరవాన్ని నిలబెట్టే విధంగా పోరాడాల్సిన సమయం ఇది. ఆనాడు తెలుగు జాతి గౌరవాన్ని తాకట్టు ఢిల్లీ పెద్దలు తాకట్టు పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి యువపురుషుడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి గౌరవాని కోసం ఢిల్లీ గడ్డ మీద పెద్దలు తల దించుకునేటట్టుగా ఆ రోజు పోరాడారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ రోజున నిరసన దినం మనం ప్రకటించాలి. ఆ సందర్భంలో బాపట్ల నియోజకవర్గం నుండి మన వేగేశన ఫౌండేషన్ చైర్మన్ నరేంద్ర వర్మ గారి ఆధ్వర్యంలో చీలు రోడ్డు నుండి జన్మభూమి స్థూపం నుంచి పైలరించి ఇక్కడ వరకు అంటే డాక్టర్ బాబు అంబేద్కర్ విగ్రహం వద్దకి పాదయాత్రలు నిరసన ప్రదర్శన చేసినటువంటి కాలేజీ విద్యార్థులు అదేవిధంగా వివిధ పార్టీల నాయకులు ఈ
ఇక్కడికి విచ్చేసినటువంటి మన పౌరులందరూ కూడా మనిషి ఎవరైతే ఇక్కడికి వచ్చారో వాళ్ళందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా మన రాష్ట్రంలో కట్టు బట్టలతోటి ఈ రాష్ట్రం విడిపోయి 16,000 కోట్లు లోటు బడ్జెట్ ఉన్న ఆయన ముఖ్యమంత్రి రాజధాని లేని రాష్ట్రాన్ని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలిస్తున్నారు. ఆ సందర్భంలోనే మీరు గుర్తు పెట్టుకోవాలి, 2014 తర్వాత ఆయన రాష్ట్రాన్ని ఇక్కడ రాజధాని చేయాలనే ఆలోచన మీద బస్సులో ఉండి